విభజన బిల్లుకు సవరణలు జరుగుతూ ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ చోత్యం చూస్తున్నారన్నారు మాజీ ఎంపీ పొన్నం. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంటే పథకాల పేరుతో కేసీఆర్ హెలికాప్టర్లో విహారయాత్రలు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో మరో మండలాన్ని ఏపీలో ప్రయత్నం జరుగుతోందంటూ కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చింది మేమేనంటున్న బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు భయపెడుతున్నారన్నారు పొన్నం. ఖమ్మం జిల్లాలో 7 మండలాలు కలిపితే మాట్లాడలేనటువంటి వీళ్ళు మేము తెలంగాణ తెచ్చినాం మేము మాట్లాడుతున్నామని భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఈరోజు తెలంగాణకు న్యాయం చేసే విషయం లోపల తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది? ఇప్పుడు వరకు అచీవ్ అయినటువంటి గోల్ ఏంది? తెలంగాణకు న్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించింది ఏందో? మేము ఒక వైట్ పేపర్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. బడ్జెట్లు జరిగినాయి. విభజన బిల్లులో తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతా ఉంది. ఒక సహృద్భావ వాతావరణం తీసుకుపోయేటువంటి పరిస్థితి వదిలి ఆపరేషన్ ఆకర్ష్ పెట్టుకుని ఆ విధంగా కార్యక్రమము తెలంగాణలో ఎవరు కూడా ఉండొద్దు అన్నట్టు పొద్దున్న లేస్తే ఎవరైనా ఏమని అడుగుతారని విహారయాత్రలో విమానయాత్రలో చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మాకే అభ్యంతరాలే. కానీ ఆచరణ రూపం లోపల 3 సంవత్సరాలుగా కరెంట్ రాదన్నాక ఏ ఇండస్ట్రీస్ రావాలి? ఇటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కేంద్రంతో సౌహృద్భావంగా ఉంటారా? మీ స్టాండ్ ఏంది అనేది స్పష్టంగా చెప్పండి.